దీంట్లో మీకు వెరైటీస్ వచ్చేసి చెప్తున్నాను. అంత చాలా మందికి రాబిట్ ఐడియా ఉంది, కానీ రాబిట్ తో పచ్చడి అంటే అరే రాబిట్ తో కూర దొరకడం, రాబిట్ తో కూర దొరకడం కష్టం. కానీ అంటే చాలా మంది మాకు స్టోరేజ్ ఉండాలి ఎక్కువ కావాలన్నప్పుడు మేము ప్లాన్ చేసామండి. ఇట్లా రాబిట్ పికిల్ దొరుకుతుంది మీకు. తర్వాత మీకు రెగ్యులర్ నాటుకోడి, ఇదేంటంటే కన్జంప్షన్ ఎక్కువ ఉన్న ప్రొడక్ట్ మాకు రెగ్యులర్ నాటుకోడి పచ్చడి. దీని తర్వాత వచ్చేసి మీకు అదే నాటుకోడి గుడ్డు. చాలా మంది గుడ్డుతో పచ్చడి అంటే మేము ఆల్రెడీ దీన్ని డిజైన్ చేసి స్టోర్ చేసాము. మమ్మల్ని అడిగిన క్వశ్చన్ అంటే సార్ ఇవన్నీ ఎన్ని రోజులు స్టోర్ ఉంటాయని చెప్తున్నారు. మినిమం మీకు 3 మంత్స్ స్టోర్ ఉంటాయండి. ఒకవేళ మీరు ఓపెన్ చేశాక కానీ లేదు ఇంకా ఎక్కువ స్టోర్ చేసుకోవాలంటే రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు మీకు స్టోరేజ్ ఉంటుంది. ఇంకా దీన్ని ఎక్స్పెన్షన్ కోసం ప్లాన్ చేస్తున్నాం అంటే స్టోరేజ్ ఎక్కువ రోజులు ఉండేటట్టు మేము 1 ఇయర్ వరకు ఉండేటట్టు దీన్ని స్టడీస్ చేస్తూ ఉన్నాము. దానికి మనం ఎంఎస్ఎంఈ సపోర్ట్ తీసుకుంటున్నాము. వాళ్ళు అక్కడ మనకు ట్రైనింగ్ ఇస్తారనమాట. ఈ పచ్చళ్ళ ట్రైనింగ్ మొత్తం ఎంఎస్ఎంఈ వాళ్ళు ఇస్తారు. ఇంకొన్ని నేను ఆన్లైన్లో చూసుకొని నా ఓన్ టెక్నాలజీతో ఈ ప్రొడక్టివిటీ బేసికల్ నేను కెమికల్ ఇంజనీరు. దాంట్లో ఎట్లా చేస్తే మనకి ప్రొడక్టివిటీ ఖరాబ్ కాకుండా ఉంటుందని చాలా రీసెర్చ్లు చేశాక దీన్ని ప్లాన్ చేసాము. ఇట్లా గుడ్డుతో కూడా పచ్చడి చేసి మీకు 3 మంత్స్ వరకు ఖరాబ్ కాకుండా ప్లాన్ చేస్తున్నామండి. తర్వాత దీంట్లోనే కౌజు గుడ్లు, నాటుకోడి గుడ్లు కాకుండా కౌజు పిట్టల గుడ్లతో కూడా మేము పచ్చడి చేస్తున్నాము. అదే కాకుండా మీకు లివరు, లివర్తో అంటే చికెన్ లివర్ అనమాట ఇది. తర్వాత దీన్ని క్రాబ్స్ అంటారు, వెండ్రకాయలు అంటారు, పీతలు అంటారు, ఒక్కో దగ్గర ఒక నేమ్ ఉందండి. ఇట్లా మీకు కావాల్సిన వెరైటీస్ మేము సప్లై చేస్తాం. అట్లానే మీకు రొయ్యలు ఉన్నాయి, బీఫ్ ఉంది. మా దగ్గర సేల్ వచ్చేసి రొయ్యలు ఎక్కువ ఉన్నాయండి. అంటే ఇక్కడ తెలుగు ప్రజలు ఏంటంటే చేపలు రొయ్యలు ఎక్కువ తింటారు. అట్లానే మీకు చికెన్ బ్రాయిలర్ చికెన్ ఇది రెగ్యులర్ దొరికేది. ఇది రెగ్యులర్ కన్జంప్షన్ అయితే ఎక్కువ ఉంది. మేము లోకల్లో కూడా 20 రూపీస్ ప్యాకెట్స్ ప్లాన్ చేసి మొత్తం బ్రాయిలర్ చికెన్ ప్లాన్ చేసాము. లోకల్లో కిరాణా షాపుల్లో, మిల్క్ సెంటర్లలో, తర్వాత చికెన్ సెంటర్లో, లేదా చిన్న చిన్న వీధుల్లో షాపుల్లో, తర్వాత అవుట్లెట్ స్టాల్స్లో, ఈ 2 చోట్ల ఈ సేల్ అనేది మాకు బాగుందండి.